కాపులంతా ఐక్యం కావాలి. సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లి జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న కాపులకు రాజ్యాధికారం కోసం సామాజిక బాధ్యతగా ముందుకు వెళ్లాలని అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక అయ్యప్ప శంకర్ ఫంక్షన్ హాల్లో జరిగిన తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశంలో నిర్దిష్ట ప్రణాళికతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని హాజరైన నాయకులు వారి వారి అభిప్రాయాలను వెళ్లబుచ్చారు. సమావేశం తీర్మానాలు ముందుగా కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారికి నివాళులర్పించారు. అంతరిక్షంలోకి ప్రయాణించిన వర్జిన్ గెలాక్టిక్ విఎస్ఎస్ యూనిటీ వ్యోమనుకాలో సభ్యురాలైన తెలుగు అమ్మాయి బండ్ల శిరీషకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు కనపాక చౌదరి నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం నాయకులు తమ్మగుంట శంకర్రావు, కడగల రమణ, కోరిక గంగునాయుడు, నేలపు శ్రీనివాసరావు, కేలారి మోహన్, విజయకుమార్, అంపోలు శ్రీనివాసరావు, జల్లు నారాయణరావు, రుంకు రామకృష్ణ, బుడితి అప్పలనాయుడు, గర్భాన సత్యబాబు, వడాన కుర్మారావు, సత్యం నాయుడు, పాలవలస సత్యం నాయుడు, ఈశ్వర్రావు, యాదవ సూరప్ నాయుడు, గణేష్ నాయుడు, బీసీ నాయుడు, రామినాయుడు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో కాపులు ఎక్కువైనప్పటికి కూడా మనం అనగనొక పడుతున్నాం అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ సమస్యలోనే 89వ ప్రాంతంలో కాపు ఉద్యమం బలపడిపోతానేమోనని రంగా ఆచ్యానంతరం ఉంది. రంగా విగ్రహం అంటున్నారు కాబట్టి రంగా ఆచ్యానంతరము మన కాపు కులానికి చెందిన కిమ్మిడి కళావంతరావు గారు ఉపమంత్రిగా చేశారు. మరి ఉద్యమం తీవ్రతరం అయితేనే ఇలాంటి పదవులు కాపులకు వస్తాయి. మరి ఏది లేకపోతే అరం తప్పడానికి అన్ని పార్టీల వారు అన్ని కులాల వారు మనని ఆమెదొక్కేస్తారు. మరి ఇప్పుడు మీటింగ్ 9 గంటలకి అంటే మనం 3 గంటలు లేటు, ప్రపంచంలో ఏదైనా లేటు వచ్చేది. మరి కొద్దిగా సహకరించాలి అంతే. మేమైతే ఆంధ్ర అవుతాం, వస్తాం, చేసుకుంటాం. ఇక ఈ సందర్భంగా ఈ వాట్సాప్ మెసేజ్ ప్రకారంగా ఒక అభినందించదగ్గ విషయమైన అధ్యక్షుడు గారు ఉన్న అంతగారు ఈ సమావేశానికి అధ్యక్షుడు ఒక మాట ముందే చెప్పాలంటే మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పిక్నిక్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు జరపాలని వాళ్ళకి ఇది క్యాస్ట్లో కమ్మకు కమ్మ పిచ్చి ఉంది, రెడ్డికి రెడ్డి పిచ్చి ఉంది, ఎస్సీకి ఎస్సీ పిచ్చి పిచ్చి ఉంది. సో మన వారికి వచ్చేటప్పుడు మనలో ఒక ఐక్యత లేదు, అది కొంచెం కొరత అవుతుంది. అదే ఒక ఎస్సీ వాళ్ళు కొడితే ఎస్సీ కమ్మీది మొత్తం వస్తుంది. అదే మన పాపలు కొడితే నాలుగు తన్నండ్రానే మన పాపలే మనం సపోర్ట్ చేస్తాం. ఈ విధంగా అంటే మనం వాళ్ళ మీద కోపంతో మనం చెప్తున్నాం తప్ప మన కమ్యూనిటీ ఇక్కడ పోతుందని ఎవరు ఆలోచించలేదు. ఒకవేళ మనం వాళ్ళు తప్పు చేస్తే లోపలికి తెలిసి వాళ్ళు పీకండి, ఒరే నువ్వు ఇలా చేయకు. అంతేగాని రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మాత్రం మనందరం ఒకగా ఉండాలి, ఒక తాటి పైన ఉండాలి. ఇది మీ మనందరూ పెద్దలు మీరందరూ ఆలోచించి దీనిపైన బాధ్యత చేసుకోవాలి. ఈరోజు మన ఉత్తరాంధ్రాన్ని మన రెండు జిల్లాలో రంగాగారు ఎగ్గరం అనేది లేదు. మన కాపులకి ఒక ఐదైనా పెంచిందంటే ఒక రంగాగారు. ఇప్పుడు కృష్ణుడి గారికి అదే చౌదరి గారికి అలాగే కౌన్సిలర్కి అలాగే నా మిత్రులకు అందరికి నా యొక్క అలాగే మన ప్రసెస్ వాళ్ళకి మన వాళ్ళైనా సరే వాళ్ళకి కోసం ఈ విధంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి నాకైతే కమ్యూనిటీ నుండి పక్క మామూలు కాదు అంత అభిమానం ఎందుకంటే ఐదు నుండి అందరితో కలవలేదు ఒకరు కూడా. కాబట్టి ఈ కార్యక్రమం చేసుకొని అంటే చాలా మంది నా యొక్క అభిప్రాయం. అలాగే మన వేరేగా కరోనాతో చనిపోయారు అన్నారు. మరి వాళ్ళకి అందరూ ఇంట్రెస్ట్ ఉండోళ్ళు ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ ఉందండి. క్యాస్ట్ అనేది ఎవరికి కూడా కాదు అనుకుని ఎవడూ ఉండలేడండి. ఎక్కడో వాళ్ళ దగ్గర అది బాధ అనిపిస్తుంది క్యాస్ట్ వచ్చేటప్పుడు. కాకపోతే మనం ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక యూనిటీగా లేకపోతే ఒక 10 మందిలో ఇంకో తోడు లేకపోతే అక్కడ రాకపోతే నాకు అవ్వదంటే జరుగుతుంది యూనిటీగా ఉండరు. ఇప్పుడు మీరు ఏంటంటే ఎక్కువ మంది అవ్వడం, ఫ్రెండ్స్ ఎక్కువ మంది అవ్వడం, మన క్యాస్ట్తో పెద్ద పని లేకుండా పోవడం, బిజీ షెడ్యూల్లో కాపులు కూడా ఈ ఎలక్షన్ మూవ్మెంట్ మేము చూస్తాం కదా. మా ఓటుకు అడుగుతాము, మా కుమ్మర్లకు వెళ్ళాము అనుకోండి, మా అల్ల నరసింహమూర్తులు కానండి, నరసింహమూర్తులు కానండి, అలా శంకర్రావుని కానండి, వాళ్ళు కలిసిన తర్వాత ఆ మాట మా మాట అంటారు.